ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అక్రమ కేసులు పెట్టడము, తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఇంట్లో నుంచి కూడా బయటికి రాకుండా చేయాలనే ఒక నీచమైన ఆలోచనతో ఈరోజు వైసీపీ ప్రభుత్వము ఈ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేసే ఈ కార్యక్రమాలు చూస్తుంటే ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా అవన్నీ కూడా గుర్తు పెట్టుకుంటున్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. నిజంగంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, మీ మీద నమ్మకంతో ఇంకా ప్రజలు ఏదన్నా మనకి కష్టం వచ్చినా ఏదన్నా ఇబ్బంది కలిగినా పోలీసు దగ్గరికి వెళ్ళొచ్చు అని ఒక ఆలోచన ఇంకా ప్రజలలో ఉంది. ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకండి అని చెప్పి కూడా నేను ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని ఎస్సీ కేసులు పెట్టడం కానీ లేకపోతే దౌర్జన్యంగా పంచాయతీలు చేయడం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. మొన్న కూడా మా హస్బెండ్ పైన, మా నా భర్త పైన, మా పైన కేసులు పెట్టడం కానీ మేము ఊరుకున్నాము. కానీ ఈరోజు భూమా జగత్ విఖ్యాత రెడ్డి నా తమ్ముడి మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిచ్చాలని చెప్పి లేకపోతే ఇటువంటి ఆలోచనతో వీళ్ళు రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను. నిజంగంటే మీకు మమ్మల్ని ఎదుర్కోవాలనుకుంటే మీరు రాజకీయాలు చేయండి, ప్రజల్లో తిరగండి, ప్రజా సమస్యలు మీరు తీర్చండి, అంతేగాని అధికారులని పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని మీరు ఈ విధంగా చేయాలనుకుంటే మాత్రము ప్రజలు మేము కూడా ఊరుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఏదో కేసులు పెట్టారు కాబట్టి ఇళ్లలో కూర్చుంటారు, భయపడతారు అనుకుంటే మాత్రము చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. మీరు ఎన్ని కేసులు పెడితే అంత ఇంకా ఉత్సాహంగా మేము ముందుకొచ్చి మా కార్యకర్తలు మేము ఇంకా కష్టపడి పనిచేసి వచ్చే ఈ ప్రభుత్వము ఏ విధంగా పనులు చేస్తున్నా ప్రజలలోకి తీసుకెళ్లి మీ మీద వ్యతిరేకత ఏ విధంగా తీసుకురావాలనేది కూడా మేము కూడా చాలా తీవ్రంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు. కాకపోతే కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు చేసే పనులు చూస్తుంటే సిన్సియర్గా పనిచేసే వాళ్ళు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దయచేసి ప్రజలు మీ మీద ఇంకా నమ్మకం పెట్టుకున్నారు, మీరు ఈ విధంగా మీ పవర్ని మిస్యూజ్ చేసి మీరు ఈ విధంగా కేసులు పెట్టాలనుకుంటే మాత్రం మేము కూడా తిరిగి కేసులు పెట్టాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతం ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారం కానీ ఎప్పుడు కూడా వాడుకొని మేము ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈరోజు అధికారులని పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పి మాకు నేర్పిస్తున్నట్టుగా ఉంది. దయచేసి ఆ పద్ధతి తీసుకురావద్దండి. ఈరోజు మేము అధికారంలో ఉన్నా, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అవతల వాళ్ళకి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కూడా మేము పనులు చేయడం జరిగింది, అవతల వాళ్ళకు కూడా మేము పెన్షన్ ఇప్పించడం జరిగింది, అవతల వాళ్ళకు కూడా మేము ఇల్లు కట్టడం జరిగింది. అది తప్పు, మీరు ఈ విధంగానే చేయాలి, ఇదే కరెక్ట్ పద్ధతిని మీరు నేర్పించాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా గతంలో మా అందరు కూడా చెప్పడం జరిగింది, అవతలకు పనులు చేయకుండామా, అవతలకు పనులు చేయకుండామా అంటే లేదు, మనం అందరం కూడా సమానంగా చూడాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మేము రాజకీయాలు చేశాము. కానీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను వాడుకోవాలా, అధికారంలో ఉన్నప్పుడు అవతలను తన్నాలా అని మీరు నేర్పించాలనుకుంటే మాత్రం బాగా నేర్చుకుంటాము. వచ్చే ప్రభుత్వంలో మీరు ఈ విధంగా చేసుకుంటూ పోతే మాత్రం మేము కూడా గుర్తు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దయచేసి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇంకా మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు మాత్రం ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టుకుంటూ వెళ్తే మాత్రము మేము సహించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.